పరిస్థితి ఆ రోజు మేము బయటకు వచ్చి ఎవరైనా గట్టిగా మాట్లాడితే మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఆఖరికి బయటకు వచ్చి అధ్యక్ష వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తలు మా ఇళ్లలోకి వచ్చి మా ఆడపిల్లల్ని అత్యాచారాలు చేస్తారని చెప్పి చెప్పిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు అన్న వాళ్ళు చాలా దమ్ము ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కట్స్ అది నా ఉద్దేశం దమ్ము అంటే వేరేది కాదు అధ్యక్ష కట్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం ధైర్యం ఉండాలి బయట ప్రపంచం ఏదైనా ఒక మాట మాట్లాడితే తట్టుకునే కెపాసిటీ ఉండాలి అధ్యక్ష ఎంత తట్టుకుంటున్నాం కదా అని చెప్పి మా ఇళ్లలో ఆడపిల్లల గురించి మా గురించి ఫోటోలు మార్పు చేసి ఇష్టానుసారంగా పెట్టిన రోజు నేను ఇంచుమించుగా కొన్ని పదుల సంఖ్యలో నేను తీసుకెళ్లి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాళ్ళ మీద కేసులు కట్టారో లేదో నాకు తెలియదు కానీ మా మీద అయితే పదుల సంఖ్యలో కేసులు ఉన్న సంగతి మాకు తెలుసు అధ్యక్ష ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా కేసులు ఉన్నాయి ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా అబ్యూజింగ్ చేసే పరిస్థితులు కనిపించినాయి ఇటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఒక విధ్వంస పరిపాలన నుంచి విముక్తి కలగాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని దగ్గర 164 సీట్లు ఇచ్చారంటేనే ఆ గవర్నమెంట్ తో ప్రజలు ఎంత విసిగిపోయారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష వచ్చిన తర్వాత నుంచి చాలా మంది ఏంటంటే నేను ఎందుకు ఈ మాట పర్టికులర్ గా నేను అక్కడ కూడా చెప్పాను అధ్యక్ష ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కానీ క్రైమ్ పెరిగిందని చెప్పడానికి నిన్న కూడా అసెంబ్లీలో ఒక పదం ఉపయోగించాను అధ్యక్ష మన క్రిమినల్ సైకాలజీ ప్రకారం మనకి బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది అధ్యక్ష ఎక్కడైనా ఒక అద్దం పగిలింది అనుకోండి అది ఇమీడియట్ గా మనం రిపేర్ చేయకపోతే అద్దం పగిలింది కదా అని ఇంకొంచెం పగలగొట్టడానికి ఇంకొకరు ట్రై చేస్తారు ఎవరు ఏమి చేయట్లేదు కదా అని ఓవరాల్ గా అది పగలగొట్టేసే పరిస్థితి వరకు లాస్ట్ వరకు కూడా ముందుకెళ్ళిపోతారు అధ్యక్ష అంటే ఏంటంటే సిస్టమ్ మీద ఒక గ్రిప్ లేకపోయినా సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేయాలి అన్న ఆలోచన ప్రజాప్రతినిధులకి లేకపోయినా ఆ క్రైమ్ అనేది ఎంత మేరకు పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద క్రిమినల్ సైకాలజీలో ఉంటుంది అధ్యక్ష దాన్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంతవరకు పీక్స్కి వెళ్ళిపోయినాయంటే అధ్యక్ష అతని మీద వ్యతిరేకంగా వాళ్ళ తల్లి గాని చెల్లి గాని మాట్లాడినా కూడా అలాంటి వాళ్ళ మీద వాళ్ళ తల్లి మీద గాని చెల్లి మీద గాని పోస్టులు పెట్టేటప్పుడు కూడా నోరు మెదపకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది అధ్యక్ష ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మేమందరం కూడా బయటికి రావాలి ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాలు మేము న్యాయం గురించి పోరాటం చేసినప్పుడు మా ఇళ్ళకి వచ్చి హౌస్ అరెస్టులు చేశారు ఆయన బయటకు వచ్చేటప్పుడు ప్రజలు ఎవరు అడగకుండా ఉండాలని పరదాలు కట్టారు ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తాయని పచ్చని చెట్లను కట్ చేశారు ఆఖరికి అతను మీటింగుల్లో కూర్చుంటే పెన్ పెట్టుకొని అవ్వలేదు అధ్యక్ష బ్లాక్ చున్నీలు వేసుకొని అవ్వలేదు అధ్యక్ష బ్లాక్ చున్నీ కూడా తీసేసి అక్కడ పెట్టి వెళ్ళమనే పరిస్థితులు ఆడవాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష నేను ఇక్కడ కోట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్రైమ్ ఎంతలా పెరిగింది ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటే ఏ రకంగా రాష్ట్రం బస్టు పెట్టిపోయిందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను అధ్యక్ష దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు మనం వచ్చిన తర్వాత స్టేట్ ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా అధ్యక్ష ఇందాక గౌరవ మంత్రి గారు మన బీసీ మంత్రి మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు గాంజాయి మహిళలు ఏదో సంథింగ్ ఒక టాపిక్ వచ్చినప్పుడు అధ్యక్ష చాలా మంది అబ్జెక్షన్ చేశారు కానీ ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష యువగలం పాదయాత్రలో గౌరవ మంత్రి గారు మా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు కూడా స్కార్ఫులు కట్టుకొని వచ్చారు అధ్యక్ష ఎందుకమ్మా ఏంటంటే ఏడుస్తున్నారు ఏంటో కనుక్కోండి ఏమైనా ఇబ్బంది ఏమో అని కనుక్కొని చెప్పి అడిగితే అధ్యక్ష తల్లి వాళ్ళ కూతురు గురించి 10వ తరగతి చదువుతున్న కూతురు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ కాదండి నా కూతుర్ని రక్షించండి ఏదో ఒక డిఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేయండి నా కూతురు గాంజాయికి అలవాటు చేసేసారు నా కూతుర్ని అని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ నేపథ్యంలో ఆ అమ్మాయిని ఇమీడియట్ గా ఎలాగ మనం రెస్క్యూ చేయాలి అమ్మాయిని ఎలాగ మనం రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ ఒక పక్కన మనం చేసుకుంటే ఫర్దర్ గా మనం వచ్చిన తర్వాత గంజా నిర్మూలించాలని ఆ రోజే మేము అనుకున్నాం అధ్యక్ష ఆ అప్పటి నుంచి కూడా ఒక రకంగా అంటే ఎంత మేరకు స్కూల్ బ్యాగ్స్ వరకు కూడా గంజా వెళ్ళిపోయిందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష ఈ రోజు వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు చంద్రబాబు